నిజాయితీ ఉత్తమమైన విధానం దీర్ఘకాలంలో తగిన ఫలితాన్నిచ్చేది కూడా నిజాయితీయే అని బాబూజీ తరచూ అంటుండేవారు. ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడుంది? ఎవరు నిజంగా నిజాయితీగా ఉంటున్నారు అని నేను అడిగాను. అందుకు సమాధానంగా, చూడు, ఏ పాఠశాలైనా కపటం, మోసం వంటి వాటిని ఉత్తమమైన విధానాలుగా బోధిస్తుందా? వారు పిల్లల్ని నిజాయితీగా ఉండమనే బోధిస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నిజాయితీగా ఉండమనే బోధిస్తారు. అయితే పిల్లలు ఏం చేస్తారనేది వేరే విషయం అనుకో. అయినప్పటికీ వారిని ఎప్పుడూ సత్యవంతులుగా నిజాయితీగా ఉండమనే బోధిస్తారు. అంటే నిజాయితీకి దాని స్వంత విలువ ఉంటుందని దీని అర్థం. ఇంకా దాని నిజమైన విలువేమిటో వారికి తమ హృదయాంతరాలలో తెలుసు. కేవలం లౌకికంగానైనా పాశ్చాత్యులు అంతగా అభివృద్ధి చెందడానికి గల కారణం వారు క్రమశిక్షణతో నిజాయితీగా ఉండడమే. ఇది మనలో చాలా వరకు లోపించింది అన్నారు బాబూజీ. ఆగ్రాలో ఒక కంపెనీ ఉంది. బూట్ల తయారీ వారి ప్రత్యేకత. విదేశీలకు అవి నచ్చి ఆర్డర్ పెట్టారు. కాని రెండోసారి తక్కువ నాణ్యత గల సామాగ్రి వాడడం వల్ల వారు ఆర్డరు పోగొట్టుకున్నారు. నిజాయితీ లేకుండా సంపాదించవచ్చు అనుకున్నారు. కాని దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. వారు కనుక నిజాయితీగా ఉండి ఉంటే డబ్బు సంపాదించేవారు, దేశానికి కూడా మంచి పేరు తీసుకుని వచ్చేవారు, ఇంకా ఆర్థికంగా కూడా నిలదొక్కునేవారు అని చెప్పారు బాబూజీ. నిజాయితీ అందించే ఫలితాలను పొందడానికి దీర్ఘకాలం పట్టవచ్చు. అలా కాకుండా మోసంతో పనిచేయడం స్వల్పకాలిక విధానం. ఈ దీర్ఘకాల విధానమంటే అది 10, 100, 1000 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ. దాని అర్థమేమిటో నాకు తెలియదు. బాబూజీ చిరునవ్వు నవ్వుతూ, నా చుట్టూ ఉన్న ఈ శ్రీమంతులను చూడు. వారిలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు ఉన్నారు. వారందరికీ సంపద చాలా ఉన్నా కూడా నా వద్దకు లౌకికపరమైన లాభం కోసం వస్తారు. వారు తమ వ్యాపారం బాగా పెరిగి లాభపడాలనుకుంటారు. కాని వారి మనసులో మాత్రం ఈయన చాలా పేదవాడు అని ఆలోచిస్తూ ఉంటారు. నేనెంత పేదవాడినైతే వారు నా వద్దకు ఎందుకు వస్తున్నారు? నేను కోరుకుంటే మిషన్లోకి సంపద కుమ్మరించబడుతుంది. కాని నేనా పని చెయ్యను. నా లాలాజీ మహారాజుకు అవసరమనిపిస్తే ఆయనే ఇస్తారు అన్నారు. I am employed here. I have got not very lucrative salary. My children are not happy with me because they do not get sufficient food.
And so many what would I do? I said, if you are dissatisfied with the service and it cannot pull you on, leave the service and have some other job. And if you cannot do, then do your duty. Do your duty, what is the duty is. And moreover, you must do your duty by honest means. Honest means. You hold fortunes, but by honest means. I said, if you ask this question 101 times or more than that, my answer will be the same. Do your duty. You get salary, you must do your duty. If your children are not happy, are dying with hunger, you search another employment.